సర్జరీ లేకుండా మోకాలు వెన్నునొప్పికి చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ తెలంగాణ కాంగ్రెస్ లో చెరికల జోష్ నెలకొంది ఇప్పటికే కీలక నేతలు కాంగ్రెస్ లోకి రాగా తాజాగా మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు టికెట్ హామీలు దక్కడంతో చేయికి జై కొడుతున్నారు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కుంభం అనిల్ కుమార్తో పాటు మరికొందరు కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు మైనంపల్లి ఏకంగా మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ లో తన కొడుక్కి తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ మల్కాజ్గిరి సీటు మాత్రమే ఇవ్వడంతో ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఇక కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామన్న హామీ దక్కడంతో హస్తం పార్టీలో చేరారు సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని చెప్పారన్న మైనంపల్లి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు కేడర్ తనతోనే ఉన్నారని చెప్పారు అన్ని సైన్స్ కూడా పాజిటివ్ సైన్స్ కనిపిస్తా ఉన్నాయి డెఫినెట్లీ ఈసారి తప్పకుండా కాంగ్రెస్ గాలి నడుస్తూ ఉంది తప్పకుండా విల్ మేక్ ఇట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల వేళ చేరికలు హస్తం పార్టీకి బూస్ట్ ఇస్తున్నాయి త్వరలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు ఉంటాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు